తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామని చెప్పారు. రాజీవ్ విగ్రహం తొలగింపుపై ప్రజల అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఆ డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృతపడుతున్నాడు. తన యొక్క చౌకబారి బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. అమరవీరుల స్థూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి, ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు. ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం. 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు దోయినామని నేను అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. ప్రజల దీవెనలతో మేము అధికారంలోకి వచ్చినాక ప్రజల కోరిక ఎట్లా ఉంటే అట్లా చేస్తాం. అల్టిమేట్గా తెలంగాణ తల్లి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగానే మా చర్యలు ఉంటాయి. ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవడ్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి రాండి. ఎప్పుడొస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా.